ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనకి ఈజీ యాక్సెస్ లభించేది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆయన అంతే ఈజీ స్థాయిలో వెళ్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదేశాలు కూడా వస్తుంటాయని ఆరోపణలు ఉన్నాయి టీడీపీ వైపు నుంచి. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి గురించి చెప్పేది ఇదంతా. ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛగా జరగాలంటే ఎన్నికల సంఘం వెంటనే చర్యలకు దిగాలని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఠాకూర్ని బదిలీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అంతేకాదు, వైకాపాని వేధిస్తున్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి మాధవరావు యోగానందులని ఓఎస్డీలుగా తొలగించాలని కోరారు. డీఐజీ ఘట్టంలేని శ్రీనివాసరావును కూడా వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. గతంలో వైకాపా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇంటీరియర్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బదిలీ అయినా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విజయసాయి రెడ్డి అంటున్నారు. ఆయన్ని ఏం చేయాలో కూడా ఈయనే సలహా ఇచ్చారు. మరి ఏబీ వెంకటేశ్వరరావుని సెక్రటేరియట్కి రిపోర్ట్ చేసే విధంగా ఆదేశించాలని విజయసాయి రెడ్డి కోరడం జరిగింది. ఇంకా ఏం కోరారంటే, ఎన్నికల సంఘం ప్రధాన అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ పెట్టాలని, ప్రతి జిల్లాలోనూ ఇదే విధమైన కాల్ సెంటర్లు ఉండాలని అన్నారు. పోలింగ్కి 2 రోజుల ముందు నుంచి, పోలింగ్ జరిగే రోజు కూడా పోలీస్ వ్యవస్థ పర్యవేక్షించేందుకు ఏకంగా డీజీపీ ఆఫీస్లోనే ఎన్నికల పరిశీలకుల్ని నియమించాలని కోరారు. ఏకంగా పోలీసులనే ఎన్నికల విధుల నుంచి తప్పించి ఎన్నికల సంఘమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పలేదు కదా సంతోషం అంటూ టీడీపీ ఎద్దేవా చేస్తుంది. విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుల్లా కనిపించట్లేదు. ఏపీ పోలీస్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలో ఎన్నికల సంఘానికి సున్నితంగా ఆదేశిస్తున్నట్టుగా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు, వారిని బదిలీ చేయడానికి కోరడం వరకు ఓకే. అంతేగాని ఫిర్యాదు తీసుకున్న ఎన్నికల సంఘం ఏం చేయాలో కూడా వీరే చెప్పాడు వెంటనేది కొంతమంది సీరియస్ అవుతున్నటువంటి అంశం. అక్కడ ఆయనకి అసలు ఏం చొరవ ఉన్నట్టు అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినా కూడా ఇంకా ఆయన ఫిర్యాదు చేసి సెక్రటేరియట్కి రిపోర్ట్ చేయాలని సూచించడం మరీ విడ్డూరంగా ఉంది. ఈ తాజా ఫిర్యాదుపై ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. ఈసీ ఖచ్చితంగా ఈసారి విజయసాయిరెడ్డికి షాక్ ఇవ్వబోతుందని, ఆయన చెప్పిన వెంటనే ట్రాన్స్ఫర్లు కుదరవనేటువంటి అంశాన్ని ఖరాఖండిగా మొహం మీదే చెప్పబోతోందని అంటున్నారు.